స్పిరిట్ కోసం పక్కా ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం పవర్ఫుల్ స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు ఇప్పటికే స్క్రిప్ట్ వరకు చివరికి చేరుకుందని త్వరలోనే లాక్ చేయనున్నాడని తెలుస్తోంది సందీప్ చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్లో స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ ఈలోపే హను రాఘోపుడి సినిమా స్టార్ట్ చేశాడు ప్రభాస్ రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానుంది ప్రజెంట్ హను లొకేషన్ రిక్కీలో ఉన్నాడు ఇక స్పిరిట్ షూటింగును వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలు పెట్టనున్నారు అయితే ఈ సినిమా పైకి వెళ్లడమే లేట్ షూటింగును నిరవధికంగా ఏడాది పాటు ప్లాన్ చేశాడట సందీప్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై ఐదులో స్పిరిట్ షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరిలోనే ఈ సినిమా విడుదలయ్యేలా టార్గెట్ పెట్టుకున్నాడట ఈ లెక్కన రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి స్పిరిట్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్రిల్ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన నా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు ఇప్పుడు స్పిరిట్ కూడా అప్పుడే అంటున్నారు కానీ ఇప్పుడే స్పిరిట్పై ఓ అంచనాకు రాలేం అయితే సంక్రాంతి సీజన్లో ఎలాగూ మూడు నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి స్పిరిట్ రిలీజ్ అయినా అవ్వచ్చు అదే జరిగితే ప్రభాస్ వర్సెస్ ఎన్టీఆర్ మధ్య బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండే ఛాన్సే లేదు కానీ ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి స్పిరిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే